నమస్కారం బాపిరాజ్ గారు కులాసనా నరసింహారావు గారు ఎన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మా కళానిలయానికి పావనమయ్యే అదృష్టం పట్టిందన్నమాట అబ్బే అదేం లేదండి ఎన్నాళ్ళు పట్టు ఇటు రావాలి మీ చిత్రపటాలు చూడాలి నా సందేహాలు తీర్చుకోవాలని కళ్ళకంటున్నాను కానీ ఈ రోజు కుదిరింది రండి కూర్చోండి అబ్బే వద్దండి నేను వచ్చింది కూర్చోవడానికి కాదు మిమ్మల్ని కలవాలి మీతో చర్చించాలి కొన్ని సందేహాలు తీర్చుకోవాలని వచ్చాను అరే ఎంత బాగున్నాయండి చిత్రపటాలు స్త్రీ సౌందర్యం ఎప్పుడూ చూడనంత విధంగా ఇక్కడ వికసిస్తోందండి ఇది చూడండి వడ్డాది పాపయ్య గారికి ఇచ్చిన చిత్రం ఇది హరివిలాసం హరివిలాసం కాదు హరివిలాసం ఇదేమిటండి ఇది ఇది పట్నాయక్ గారు గీసిన స్త్రీ అలంకరణ మీద చిన్న చిత్రం ఎంత బాగుంది చక్కగా ఉందో చూడండి ఇదిగో ఇటు చూడండి వరుదిని ప్రవరాక్షులు ఇక ఇది ప్రఫుల్ల చంద్ర చటర్జీ గారిది నిరీక్షణ బెంగాలు ప్రఖ్యాత చిత్రకారుడండి ఇంకా ఇదేంటండి ఇది అసలు అర్థం కావడం లేదే ఇదే మీరే చెప్పండి ఇది ఒక ఇది ఒక పక్క నుంచి చూస్తుంటే కొండల మధ్య నుంచి వస్తున్న జలపాతంలా ఉంది ఇంకో పక్క నుంచి చూస్తుంటే రాళ్ల మీద కూర్చున్న కొండ ముసలా కనిపిస్తుంది కాస్త జాగ్రత్తగా చూడండి బాగా పరిశీలించి చూస్తే దీంట్లో మీకు మూర్తి భవించిన మాతృత్వం కనపడతలా మాతృమూర్తి తల్లి బిడ్డ ఈ చిత్రం పేరు తల్లి బిడ్డ బాపిరాజ్ గారు నాకు ఇప్పుడు పెద్ద సందేహం అండి మీ చిత్రకారులు గీసిన చిత్రపటాల్లో ఉన్న స్త్రీ సౌందర్యం మన గృహిణిలో ఎందుకు కనపడదంటారు ఎందుకు కనపడదండి కాకపోతే మన ఇంట్లో ఆడవాళ్లు ఇంటి పని వంట పనితో అలిసిపోయి సౌందర్యోపాసన మీద కేశాలంకరణ మీద వస్త్రాలంకరణ మీద ఆట్టే శ్రద్ధ చూపరు కాస్తంత ఆసక్తి పెంచుకోగలిగితే వాళ్ళు కూడా భేషుగ్గా కనపడతారు ఓహో అలాగా అయితే ఈ యొక్క సౌందర్యాన్ని మన గృహిణులు కూడా సాధించవచ్చు అంటారా తప్పకుండా సాధించగలరు ఇప్పుడు మా ఈ చిత్రపటాల్లో ఉన్నటువంటి భంగిమలు అలంకరణలు సునిశితంగా గమనిస్తూ వాటిని కనుక చక్కగా అనుకరించగలిగితే ఈ పటాల్లో కంటే వాళ్లే అందంగా కనిపిస్తారు ఓహో బాపిరాజ్ గారు ఒక చిన్న సహాయం మీరు చెప్పిన సూచనలు మా ఇంట్లో అమలు చేయడానికి వీటిలో ఒక 5-6 చిత్రపటాలు ఒక 2-3 రోజులు నాకు ఇవ్వండి మళ్ళీ 2-3 రోజుల్లో మీకు భద్రంగా తిరిగిచ్చేస్తాను చూడండి ఇవన్నీ నేను ఎంతో కష్టపడి సేకరించిన అమూల్యమైన చిత్రపటాలండి మీరు ఇస్తారని నమ్మకంతో వచ్చానండి బాపిరాజ్ గారు ఇవి చేతులు కావు అయ్యయ్యో ఎంత మాట మీరు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మీరు అడగటం నేను కాదంటే మరేం బాగలేదు సరే 2-3 రోజుల్లో పువ్వుల్లో పెట్టిచ్చేస్తా కాకపోతే ఒక చిన్న మాట నేను ఇవన్నీ మీకు ఇలా ఇచ్చినట్టు ఎవరికి తెలియకూడదు సుమా అయితే ముఖ్యంగా ఇది అది పట్నాయక్ తర్వాత ఇది ఇది కూడాను కాంతం కాఫీ రెడీ అయిందా కాంతం అబ్బబ్బబ్బా మీకు అన్ని కంగారే ఇదిగో చూడు ఇవన్నీ నీకోసం తెచ్చిన బొమ్మలే చూడు ఎలా ఉన్నాయో అయ్యో ఇవేం బొమ్మలండి ఏం వీటికే ఇంకా ఏం కావాలి వాడెవడో గాని వాడికి పనికిరానివన్నీ మీ కంట కట్టాడు అసలు ఇవన్నీ మీరు చూసే కొన్నారా అవును ఆ తలక మాసిన వాడెవడండి మీకు ఇలాంటి వంట కట్టాడు కృష్ణ 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 రామరామ కాంతం 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 ఇవన్నీ ఎవరేశారో నీకు తెలుసా ఎందుకలా మాట్లాడుతున్నావు అమ్మగారు పని అయిపోయింది వెళ్ళి రమ్మన్నారా దీంతో ప్రారంభిద్దాం
ఏమిటో అడవుడికి వెళ్ళిపోయావు? ఏం లేదండి, అది ఏమైనా చుట్ట పెట్టుకుని వెళ్ళిపోతుందేమోనని. మంచిదే మంచిదే, ఇలా రా. అలా కాదు, ఇలా ఇలా రా, ఇలా బొమ్మ కనిపించేలా. ఈ చిత్రం చూసావు? ఇది ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు ప్రఫుల్ల చంద్ర ముఖర్జీ రాసిన చిత్రం. ఈ స్త్రీ ఒక విరహిణి, వ్యూహం కలిగి. ఏ పాపం, మధ్యలో అడ్డప్రశ్న లేదు అని చెప్పారా? సరే, ఈ స్త్రీ ఒక విరహిణి, భర్త తిరిగి రావడం ఆలస్యం అవడం వల్ల వియోగం కలిగి ప్రియాగమనానికై మధ్యలో వాడేవాడండి. అబ్బా కాంతం, వాడే భర్త అంటే వాడే వీడు, వీడే వాడనమాట. మధ్యలో అడ్డపులు లేకుండా శాంతం ఓపిగ్గా విను. భర్త కోసం ఆగమనానికై కాదండి, ప్రియాగమనానికై. కాంతం ఏంటలా చూస్తారు చెప్పండి, గడపలో పడి ఏడుస్తుంది. కాదు కాదు, నిరీక్షిస్తుంది, నిరీక్షణ. నిరీక్షణే కాంతం. రేపటి నుంచి రోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు ఇలా కనపడకూడదు. చాలండి చోద్యం. కాంతం, ఇంతగా గడ్డం పట్టుకుని అడుగుతున్నానే, కాని ఖర్చులే నా చిన్న ముచ్చట్ని తీర్చరాదటే ప్రియురాలా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటండి మీరు అనేది, నేను ఇలా కనపడడం ఏమిటి? చాలే ఊరుకోండి. అదేం పెద్ద కష్టం కాదు. చూడు, ఈ బొమ్మలోలా తెల్ల చీర కట్టుకుని తల నిండా అర్ధచంద్రాకారంలో మల్లెపూలు పెట్టుకుని నీకున్న ఆభరణాల్లో ఒకటి మెడలో వేసుకుని ఒక నిండా నవ్వులతో కళకళలాడిపోవాలి. మహాప్రభు, ఇన్ని రోజులు తమరికి నేను ఇంకెలా కనిపించానంట? అంటే ఈ బొమ్మలోలా కనిపించాలి అని. ఇలా కాళ్ళు పీకుతూ ఎంతసేపు నిరీక్షిస్తుండాలండి? అవును కదా, నాకు ఆలోచన తట్టలేదు. పోనీ, ఇదిగో ఇది చూడు. ఇలా అలంకరించుకుని మంచి చాప్ మీద గది మధ్యలో పొద్దుకూకే వేళకి, అంటే నేను స్కూల్ నుంచి వచ్చే వేళకి నిరీక్షిస్తూ కూర్చో. నేను ఇలా నిరీక్షిస్తూ కూర్చుంటే తమరు వచ్చే వేళకి ఎవరు తలుపు తీస్తారట? అవును కదా, అసలు నాకు ఆలోచన తట్టలేదే. పోనీ ఓ పని చేద్దాం, నేను వచ్చే లోపలే బారు తలుపులు తీసిపెట్టి ఆ తర్వాత నా కోసం నిరీక్షిస్తూ కూర్చో. ఏమిటి, బార్ల తలుపు తీసిపెట్టాలా? వద్దులే, దొంగలు పడే అవకాశం ఉంది. పోనీ, ఇదే బాగుంది. నేను వచ్చే వేళకి ఇలా గవాక్షాలను పట్టుకుని వేలాడుతూ వీధిలోకి చూస్తూ నా కోసం నిరీక్షిస్తూ కూర్చో. ఏమిటి, వీధిలోకి చూస్తూ మీకోసం నిరీక్షిస్తూ ఉండాలా? ఎవరిని చూస్తూ, వీధిలో వాళ్ళనా? అదే తెలివి తక్కువ. అప్పుడు నీ చూపులు చాలా పవిత్రంగా ఉండాలి. అంటే? అంటే దగ్గరున్న వస్తువును చూస్తున్నట్టు ఉండరాదు. ఎక్కడో దూరంగా స్వప్నలోకంలో కనిపిస్తున్న దివ్య దృశ్యాన్ని ఊహించుతున్నట్టుగా కళ్ళు సగం తెరిచి తెరవనట్టుగా అర్ధ నిమీలితంగా ఉండాలి. అర్థమైందా? అంటే ఇలానా? అలా కాదు, నేను చూపిస్తా చూ. మీరు ఆలోచిస్తూ ఉండండి, కుంపడ మీద పెట్టిన పాలు పొంగిపోయి ఏదో అయిని, నేను చూసి వస్తాను. అంతేనా? సరే. అయ్యయ్యయ్యో, అయ్యయ్యో కాంతం, ఒక్కసారి ఇలా చూడు. ముందు ఇక్కడ చూడండి, మీ పురాణ కాలక్షేపంతో నిక్షేపం లాంటి పాలు బుగ్గిపాలయ్యాయి. అది కాదు కాంతం, ఒక్కసారి ఇదిగో ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు. అబ్బా చెప్పండి. దీని పేరు తల్లి బిడ్డ. ఇందులో ఆ తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు కూర్చున్న విధానం చూడు. ఏం చూడాలి? ఏ, ఆవిడకేమైనా కీళ్ల నొప్పా? ఆ పసిముడు ఎప్పుడన్నా జారి కింద పడిపోయేలా అదేం కూర్చోడమండి కదా. మీరోసారి అలా కూర్చుని బిడ్డను ఎలా పట్టుకోవాలో చూపెట్టండి. అన్నట్టు అదేమిటి, నేను అనుకునేసిన ఏంటి, నేను మగండి కదా. కదా, ఆ బొమ్మ గీసిన చవట కూడా మగాడే. అవును కదా, ఇదే మాతృత్వం. వాడేదో చెప్పాడు, నేనేదో విన్నాను, నువ్వే కరెక్ట్ కాంతం కదా.
బయలుదేరండి. ఇందాక పాలు కింద పోయాయన్న చికాకుతో నువ్వు పండేవలేదు గాని ఇప్పుడు తీరికేగా. తీరికేగా ఏంటి విషయం? నీకు కొన్ని మంచి బొమ్మలు చూపిద్దామని. మళ్ళీ మొదలు పెట్టారా? అది కాదు కాంతం, కొన్ని అందమైన చిత్రాలని నీకు పరిచయం చేద్దామని. సరే సరే చూపెట్టండి. ఇదిగో ఈ చిత్రం చూడు. ఎంత అందంగా ఉందో. అది కాదు, ఇది ఇది చూడు ఎంత అందంగా ఉందో. ఇది 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 రతిదేవి. ఎలా ఉంది, బాగుందా? ఇది మటుకు చాలా బాగుందండి. ఆవిడ కట్టుకున్న ఖరీదైన జరియంచు చీర, ఆవిడ పెట్టుకున్న నగలు, ఆ లోలకులు, అబ్బబ్బబ్బబ్బబ్బా చాలా ముచ్చటగా ఉందండి బాబోయ్. అవునండి, ఆవిడ చేతులు కాళ్ళు ఏంటి అలా వంకర తిరిగిపోయాయి? మరీ అంత వెటకారంగా వర్ణించాలి కాంతం. అవి వంకర పోవడం కాదే, లావణ్యంగా ఉంటే అలా కనిపిస్తాయి, అంటే అందంగా ఉన్నాయని అర్థం. అంటే చేతులు కాళ్ళు ఎంత వంకర్లు తిరిగిపోతే అంత సౌందర్యం అన్నమాట. అదన్నమాట మీరు చెప్పేది. ఈ కాంతం ఏది చెప్తే అది నమ్మేసే అంత పిచ్చిదేమి కాదు. కాంతం కాంతం, నిన్నే ఇలారా? అబ్బబ్బబ్బా ఏం కావాలండి? నిన్న నువ్వు మూడు వర్ణ చిత్రాల గురించి తెలుసుకున్నావు, గుర్తుందా? మీరేవేవో చూపిస్తారు, ఏవేవో పైచెప్పు మాటలు మాట్లాడతారు, అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? కాంతం, అన్ని తెలుసుకున్నాక నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? నిన్న నీకు మూడు వర్ణ చిత్రాలు చూపించాను. ఒకటి నిరీక్షణ, రెండోది మాతృప్రేమ, మూడోది నేను రాత్రి చూపించింది రతిదేవి. నువ్వు కూడా మెచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ వైఫ్, నాలుగో చిత్రం. దీని నుంచి నువ్వు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఇలా ఇలా చూడు రా. ఏమండి, పొద్దుటే పనారా పిలిచి మీ పని చెడగొట్టుకుని నా పని చెడగొట్టి అసలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? మీకేం కావాలి చెప్పండి. అధికారిక అర్థం, నీకు ఇదంతా చూపించేది నువ్వు కూడా ఈ చిత్రాల్లో అలంకరించుకుని ఈ భంగిమల్లో నిలబడతావని, నువ్వు నా పర్ఫెక్ట్ వైఫ్ లా కనబడతావని. అయితే నాకు తెలియక అడుగుతున్నాను, ఇవన్నీ ఎందుకండి? మనం మామూలుగా నుంచున్నట్టు నుంచుంటే ఏం తరిగిపోతుంది? అంతవన్నీ మళ్ళీ అదే ప్రశ్నేశం. అసలు మనం మామూలు పద్ధతుల్లో అందం లేదు. మరందులో ఉన్నది ఏంటంట? ఇదే అసలైన అందం, లావణ్యం అంటే ఇదే. అంచేత ఈరోజు నుంచి నువ్వు ఈ బొమ్మల్ని అనుసరించి నీలోని లావణ్యాన్ని ప్రదర్శించాలి. ఎవరు? నేనా? లేకపోతే నేనా? ఇవన్నీ తెచ్చింది అందుకే నేను మొత్తుకుంటున్నాను కదే బాలమణి. ఇంకా సాహిత్యం ఆపండి బాబు, అలాగే అనుకరిస్తాను. మీకంత ముచ్చటగా ఉంటే కాదనేదే ఉంది. అయితే నిన్న నీకు చూపించిన నిరీక్షణ పోజు నీకు బాగా నప్పుతుంది, అంచేత ఆ పోజులో నువ్వు అలంకరించుకుని కనిపించు. సరే, మళ్ళీ ఇలా విసిగించరని ఒక్కసారి మాటిస్తే ఇలా అనుకరించడానికి నేను ప్రయత్నిస్తాను, సరేనా? ఒప్పుకున్నావు గనక ఈరోజు సాయంకాలం నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ భంగిమలో నిలబడతామని వాగ్దానం చెయ్యి. అలాగే. మీరు కూడా పొద్దుకూకముందే రాకుండా అలా వచ్చినా నువ్వు ఇలా కనపడలేదు అలా కనపడలేదని నా ప్రాణాలు తీయకుండా ఉంటానని వాగ్దానం చేయండి. అలాగే. సరే అయితే, ఇంక టైం అయింది, స్కూల్కి బయలుదేరండి, లేవండి. కాంతం కాంతం, నిరీక్షిస్తానని చెప్పింది, సరైన టైంకి పొద్దుకూకే వచ్చాను, ఇంకా కాంతం కనపట్లేదేమిటి? గవాక్షాల్లోంచి నిరీక్షిస్తానని చెప్పింది. ఎక్కడ నిరీక్షిస్తుందబ్బా? కొంపతీసి అటువైపు ఏమైనా నిరీక్షిస్తుందా? కాంతం నేను ఇక్కడున్నాను, నువ్వు నిరీక్షించాల్సింది ఇక్కడ. అక్కడేం చేస్తున్నావు కాంతం? కాంతం కాంతం, కాంతం ఏమిటి అవతారం? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తుంది ఏమిటి?
చెప్పడానికే ఎండైనా చెప్తారు. ఈ పూట మన ఎంకమ్మ పని ఎక్కొట్టింది. అయితే నువ్వు ఎంకమ్మ అవుతారు అయితే ఎందుకు? నేను కాకపోతే తమరెత్తండి, రండి రండి. సరే 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 గాని మధ్యలో పిడక చుట్టేందుకు? అయ్యింది చాలు గాని, ఇక భోజనానికి లేవండి రండి. కాంతం 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 ఇప్పుడు చూసినా
కాంతం కాంతం ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 ముని మాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం టెక్కులు నొక్కులు తన సొంతం రత్సకు ఎక్కని రాధాంతం ఎదకే వినబడు సంగీతం తెగ ప్రేమించే పెనుభూతం నవరస భరితం నవ్వుల చరితం సతీ భారతం పతి భాగవతం పగలు సెగలు అనంతం రాత్రికి మాత్రం ప్రశాంతం కాంతం కాంతం కాంతం.